మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అయ్యప్ప కాలనీలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, నియోజకవర్గంలో జవహర్ నగర్ దమ్మాయిగూడని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేశామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఏర్పడిందని, రాబోయే ఎన్నికలలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని దమ్మాయిగూడ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ నాగారం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాకు 70 ఏళ్ళంటా నాకు రాజకీయం అవసరం లేదు. భగవంతుడు నాకు మొత్తం పైసలు ఇచ్చిండు, మొత్తం భూమి ఇచ్చిండు, మొత్తం అన్ని ఇచ్చిండు, ఆస్తులు ఇచ్చిండు. నేను ఉండేదెందుకు, చేసేదెందుకు కూడా మీ అందరికీ సేవ చేయాలి. నా గొంతుల ప్రాణం ఉన్నంతసేపు కేసీఆర్తో ఉండాలి. మీ అందరికీ ఆలూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలి. గవర్నమెంట్లో తక్కువ అంటే కూడా నాకు డబ్బులు ఇచ్చి డెవలప్ చేయాలి అని డిసైడ్ చేస్తాను. ప్రతి మున్సిపాలిటీ మేడ్చల్ ఉన్నాయని అద్భుతంగా చేసే బాధ్యత నాదే నాదే నాదే. జవహర్ నగర్ కానీ, దమ్మాయిగూడ కానీ, నాగారం కానీ, ఇవన్నీ కూడా పొల్యూషన్కి ఎఫెక్ట్ అయినాయి, పొల్యూషన్కి ఎఫెక్ట్ అయినాయి ఆ దరిద్రం కుంబడితోటి. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు తెస్తున్నా, కోట్ల రూపాయలు తెచ్చినా అన్ని కూడా శాంక్షన్ అయినాయి, డబల్ రోడ్లు అయినాయి. 500 కోట్లతోటి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా ఆల్రెడీ చెత్తతోటి కరెంటు తయారైతేనే ఉంది. వాళ్ళ చెత్త కూడా రాకుండా ఇంకో డంపింగ్ యార్డ్ కూడా పెట్టాం మేము దుందిగల్లా. ఏది విలువ దామ నాగారం కానీ, దమ్మయ్యగూడెం కానీ, ఇలా జవహర్ నగర్ పోయి చూడండి. మీరు సాయంత్రం ఈ టైంలో ఒక్కసారి జవహర్ నగర్ పోయింది, 125 కోట్లతో డెవలప్ చేసిన జవహర్ నగర్, జవహర్ నగర్, జవహర్ నగర్. ఇలా జవహర్ నగర్ రాత్రిపూట పోతే హ్యాబిట్స్లో పోయినట్టుంది, కోటిల హ్యాబిట్స్ లైట్లు జిగిలి పడుతున్నాయి. మెయిన్ రోడ్డు డబల్ రోడ్డు, పబ్లిక్ అంతా ఖుషి అయిపోయింది. లీడర్ అంతా ఇట్లుండాలి, మల్లన్న మల్లన్న. నేను యాడికెళ్ళి వచ్చిందో తెలుసా? నీకంటే అధ్వానం ఉండే పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వాలు నడిపించిన ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సీఎం కేసీఆర్ గారితో మినిస్టర్ అయినా, ప్రజలకు సేవ చేస్తున్నా, కష్టపడ్డా, సక్సెస్ అయినా, నా గొంతుల ప్రాణం ఉన్నంతసేపు పదవి ఉండని లేకొని నేను అన్ని పదవులు అనుభవించిన, నాకే పదవి బాకీ లేదు. దేవుడు నాకు మస్తు ఇచ్చిండు, అన్ని ఇచ్చేసిండు. మినిస్టర్ కూడా అయిపోయింది, నాకు అన్ని చూస్తాం. ఎంపీ కూడా అయిపోయింది, ఒకటే బాగుంటున్న దేవుడికి ఒకటే చెప్పినా, నా గుండె నా వంతుల ప్రాణం ఉన్నంతసేపు ప్రజలకే సేవ చేస్తా, ప్రజలకే సేవ చేస్తాను. రాజకీయంలో ఉండని లేకపోని కానీ ఇవన్నీ కూడా సేవ చేస్తూనే ఉంటా, సేవ చేస్తూనే ఉంటా, సేవ చేస్తూనే ఉంటా. ఈరోజు ఉన్నారు కూడా, మేము కూడా ఇది ఎట్లయితుందో, ఎట్లా ముందుకు పోతామో, ఎట్లా బయట పడతారో, మా గాలి వాసులు అంతా కూడా భయాందోళనతో ఉన్నారు. వర్షం పడితే పిల్లలతోటి ఇళ్ళకి తాళాలు వేసి అమ్మగారింటికి, అత్తగారింటికి, చుట్టాలింటికి, దోస్తులింటికి పోయొచ్చు అట్లా. అంత బాధ ఉందే, ఎందుకంటే మీ నెత్తి మీదనే ఆ దరిద్రం డంపింగ్ యార్డ్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టింది. అది ఇప్పుడే మా చైర్మన్ చెప్పింది, దరిద్రం పార్టీ అది, దివాల్ మిషన్ పార్టీ, సత్యనా చేసేది మొత్తం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. అట్లనే మీ దమ్మాయి కూడా నెత్తి మీద కూడా పెట్టి అది పెట్టి చెప్పారు. పెద్ద ఎత్తున మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు, మేము గెలుస్తున్నాము, మేము వస్తున్నాము, మేము చేస్తున్నాము. అరే కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఎంపీ గెలిచిండు రేవంత్ రెడ్డి, 4 ఏళ్ళైంది మొత్తము లేదు, ఒక రోడ్డు ఇనాగ్రేషన్ లేదు, ఒకసారి చూపించింది లేదు, ఒక దానికి వచ్చింది లేదు, ఒక 10 లక్షలు ఇచ్చింది లేదు. పిసిసి కొనుక్కున్నాడు, మంచిగా ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నాడు. బ్రహ్మాండంగా ఆయన పంట వండింది, మంచిగా పంట వండింది ఆయనకి. కానీ మా అక్క చెల్లెళ్ళు, మా కాళ్ళ వాసులు అంతా ఎవరు కాపాడాలి వీళ్ళని? కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు చెంది, మనకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, మనకు తాగునీరు
అంతకుముందు తమ్మలగూడెంలో నీళ్లు లేకుండే ఎన్నో బాధలు ఉండే నీటికి ఎంత అవసరండే మనకు ట్యాంకర్లు తిరుగుతూ ఉండే కొనుక్కుంటూ ఉంటుంటుంది బోర్ నీళ్లు ట్యాంకర్ నీళ్లు గలీజు నీళ్లు మన పిల్ల తాగుతూ ఉన్నాం రోగాల బాధలు పడ్డాం మీదనేమో కుంపటి డంపింగ్ యార్డు కిందనేమో నీళ్ళల్లో పొల్యూషన్ గాలిలో పొల్యూషన్ రాత్రి గాలి వస్తే పొల్యూషన్ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే వాసన ఎన్ని బాధలు అట్లా మీకు ఎన్ని బాధలు ఎన్ని బాధలు ఈ దరిద్రం అంతా కాంగ్రెస్ నీ మన్నల్లో చెండు 4.5 సంవత్సరాలు అయింది అందులో 1 సంవత్సరం ఎలక్షన్లు అయింది మున్సిపాలిటీ అంతా గెలిచిండ్రు వీళ్ళు గెలిచినంత 2 ఏళ్ళు కరోనా వచ్చింది ఇప్పుడు మేము చేయబట్టి ఎంతసేపు అయినక్క ఒక్కటే ఏడాది అయింది అక్క ఒక్కరు మామూలు మనిషి కాదు ఒక దేవుడు ఆయన లెక్కబడి పనిచేయడు మన తెలంగాణకు వచ్చినాక ఒక అద్భుతాలు చేసింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు సెక్రటరీ గేటు కమాండ్ కంట్రోల్ ఆఫీసు ఒక యాదగిరి గుట్ట ఇట్లా ఇవన్నీ ఎవరు చేయలేదు దరిద్రులు కాంగ్రెస్ కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ మొత్తం దివాదీసిన కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ 56 ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ కానీ ఒక్క పని చేయలేదు కాంగ్రెస్ అంటే స్కామ్లు కాంగ్రెస్ అంటే కరువు బీఆర్ఎస్ అంటే మొత్తం అభివృద్ధి కేసీఆర్ అంటే నీళ్లు ఇలా మనం చూస్తున్నాం మన తెలంగాణలో 46,000 చెరువులు ఉన్నాయి 46,000 చెరువులు కూడా ఇలా మేజుల్లా గలగల కలకల కలకల మన బెస్సల్లో కానీ ఉదిరాళ్ళకి కానీ 15 కిలోల చేపలు పడుతున్నాయక్క ఎప్పుడైనా చేపలను చూసామా ఇంత ఇంత పిల్లలు పిస్కలను తిందు మళ్ళీ ఇలా ఇంత ఇంత కుర్రమట్లు వస్తున్నాయక్క అదంతా మన కేసీఆర్ కాదా ఇలా యా కుర్మ యాదాలకు గొర్రెలు గొర్రెలు ఎక్కడ ఏ రోడ్డు మీద వచ్చిన కేసీఆర్ గొర్రెలు కేసీఆర్ గొర్రెలు అదే మాదిరిగా ధాన్యం కాంగ్రెస్ ఉన్నప్పుడు పంట వండకు పండిన పంట గిట్టుబాటు ధర ఉండకు నీళ్ళు ఉండకు కరెంట్ ఉండకు చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్ని మూతపడ్డాయి కార్మికులకు ఉపాధి దొరకకు ఇలా 24 గంటలు కరెంట్ ఇచ్చిండు అద్భుతంగా 103 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన కేసీఆర్ మన కేసీఆర్ దేశానికి అన్నం పెట్టేటట్టు ధాన్యం సిద్ధి పేరుకి పోతే ఎక్కడైనా రాజమండ్రి యొక్క పచ్చ ఉన్నది ఏ రోడ్డు మీద చూసినా వడ్లే ఏ రైస్ మిల్ల చూసినా వడ్లే ఇంత గొప్ప రాష్ట్రం మనం చూడలేదక్క ఎప్పుడు చూడలేము కూడా అది కేసీఆర్తోనే సాధ్యం మీకు ఇప్పుడు 2,000 పిచ్చిలు వస్తుంది గెలవంగానే 3,000 వస్తుంది మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు కాగానే 5,000 వస్తుందక్క 5,000 గ్యాస్ సిలిండర్ 400కే ప్రతి మహిళకు 3,000 రూపాయల బీమా ఇవన్నీ కూడా మాయ వాళ్ళు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ వచ్చారు.